హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9వ వారంలో ఇంటి సభ్యులకు ఇచ్చిన పల్లెకు పోదాం చలో చలో అనే టాస్క్ ఎట్టకేలకు పూర్తయింది. హారిక తన సీక్రెట్ టాస్క్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసింది. గొడవలు పడ్డ వారంతా మళ్లీ ఒకటయ్యారు. క్యాప్టెన్సీ పోటీదారులను ఎంచుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్లో రంగు రింగు అనే టాస్క్లో హారిక హర్యానా అమ్మా రాజశేఖర్లలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇదంతా కాసేపు పక్కన పెడదాం. సీక్రెట్ టాస్క్లను పూర్తి చేసేందుకు హారిక పడ్డ కష్టం, చేసిన నటన మహానటి లెవెల్లో ఉంది. హారిక ఊర్లో పుకార్లు పుట్టిస్తూ అందరి పనులు సాయం చేస్తూ ఉంటుందని చెప్పిన బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. అమ్మా రాజశేఖర్ మీద కాఫీ పోయాలని, అవినాష్ కు కోపం తెప్పించాలని, ఎవరో ఒకరి పేరును లిప్స్టిక్ తో అద్దం మీద రాయాలని తెలిపాడు. వీటిని హారిక సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. కట్టెల కోసం అందరూ ఫైట్ చేస్తూ ఉండగా సరైన సమయం కోసం హారిక ఎదురు చూసింది. పాన్ షాప్ యజమానితో అమ్మా రాజశేఖర్ గొడవ పడుతూ ఉండగా సందులో సడేమియా అన్నట్టు హారిక కాఫీ పోసేసింది. అమ్మా రాజశేఖర్ మీద కాఫీ పోసి హత్య చేయాలని ఇచ్చిన మొదటి సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేసింది. కానీ అదేదో తెలియదు జరిగిపోయిందని తర్వాత మాస్టర్ ను కాకపట్టింది. టిష్యూతో తుడి చేస్తా అంటూ కవర్ చేసింది. అవినాష్ పాన్ షాప్ వద్ద ఎలా గొడవ చేద్దామా అని ఆలోచించింది హారిక. అప్పటికీ అఖిల్ అక్కడ ఏదో రచ్చ చేస్తున్నారని చూసి హారిక కూడా గొడవ పెట్టేందుకు వెళ్ళింది. రెండు పాన్లు ఇవ్వాలంటూ దబాయించింది. ఇలాంటి దాంతో ఏంటి అని అన్న అవినాష్ మాటను పట్టుకుని హారిక గొడవ పెట్టేసుకుంది. అయితే హారిక గొడవ మొదలు పెట్టినా కూడా అది అఖిల్ మీదకు వెళ్ళింది. రెండో హత్య జరిగిందని బిగ్ బాస్ ప్రకటించాక హారిక ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఏం జరిగిందో తెలియనట్టు పెట్టిన మైకప్ మోహం మహానటి లెవెల్లో ఉంది. ఓ రేంజ్ లో నటించిన హారిక అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. కానీ మూడో హత్యలో మాత్రం దొరికిపోయింది. హారిక చేతి రాతను అభిజిత్ గుర్తుపట్టేశాడు. పంచాయతీలో అందరూ కూడా ఆమె దోషి అని నిర్ధారించారు. బిగ్ బాస్ కూడా అదే నిజమని చివరకు తెలిపాడు. మొత్తానికి మూడు టాస్క్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు క్యాప్టెన్సీ పోటీదారులాలిగా ఎంపికైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.